सर सर क्या आदेश है విశాఖపట్నం నుంచి చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఇంతకుముందు ఎలక్షన్ పోటీ చేసిన వాళ్ళు. అమర్నాథ్ గారు కూడా మీ అందరికి తెలుసు కదా, అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా పోటీ చేశాడు. దురదృష్టం కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. వారిని ఆయన మీకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. విశాఖపట్నంలో జోన్ త్వరగా క్రియేట్ చేయాలని ఈ మధ్య కాలంలోనే అమర్నాథ్ గారి నాయకత్వంలో అక్కడి నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అందరం కూడా కలిసి రైల్వే మంత్రి గారిని సురేష్ ప్రభు గారిని కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడూ మరి రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినట్లుగా 6 మాసాల్లోనే జోన్ క్రియేట్ చేయవలసి ఉంది. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్స్ అన్నింటిని కలుపుకొని అది కానీ ఇప్పటివరకు చేయలేదు. దయచేసి దాన్ని పరిశీలించి వెంబడే చేయమని కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా చూస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు కూడా దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనటువంటి నష్టం జరుగుతుంది. చెప్పిన రీఆర్గనైజేషన్లో చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా చేయకుండా అలాగే పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటివరకు మనం చూసాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేస్తామన్నారు, 18కి పూర్తి చేస్తామన్నారు, రాజధానికి అన్ని విధాల సహాయం చేస్తామన్నారు. కానీ తీరా చూస్తే అరకొరకు సహాయాలతోటి జరుగుతుంది. ప్రత్యేక హోదా అనేది దాదాపు అలాగే పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు, ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. కాకపోతే మనోళ్ళు ఇంకా అడుగుతాం ఉంటున్నారు, మేము కూడా అడుగుతూనే ఉన్నాం. మేము కూడా దాని కొరకు దీక్షలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మీకు తెలుసు, ఆయన దీక్షలు చేశారు. ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని, హోంశాఖ మంత్రుల వారిని అందరినీ కూడా కలవడం జరిగింది పలుమార్లు. ఇన్స్పై అన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే విషయంలో కానివ్వండి, రైల్వే జోను ప్రారంభించే విషయంలో కానివ్వండి, ఏ విషయాలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు చేయడం లేదు. ఇది ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి తాత్సారం చేస్తున్నారో, ఆయనలో ఉన్నటువంటి నిస్సహాయ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ విషయంలో ఆయన కూడా దాదాపు చేతులెత్తేసినట్టుగా మనకు కన్ను గోచరిస్తుంది. అందువలన తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. చెప్పినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ రెండు కూడా కలుపుకొని ఎన్నికల ప్రచారంలో చేసి ఇప్పుడు ఏది కూడా చేయకుండా ఉండడం అనేది ఏమాత్రం సబబు కాదు. అందుకని ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా చేస్తేనే వాళ్ళకి ప్రజలు ఎదురున్న ఆదరణ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా. లేకపోతే శాశ్వతంగా బీజేపీ వాళ్ళని కానివ్వండి, తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు గారు కానీ ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని కూడా నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ అమర్నాథ్ అండ్ మెనీ అదర్ రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ అండ్ ఫ్రమ్ వైఎస్ఆర్ పార్టీ దే హ్యావ్ కమ్ హియర్ టు మీట్ ఆనరబుల్ రైల్వే మినిస్టర్ రిక్వెస్టింగ్ టు క్రియేట్ ది జోన్ విచ్ హ్యాస్ బీన్ ప్రామిస్డ్ ఇన్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎట్ ఇమీడియట్లీ.
he has undertaken a fasting to death also very recently, and for the same purpose. We met Honorable Railway Minister and represented him, submitted a representation to that effect. He said he will look into the matter. Definitely, we hope. But in this thing, we would like to mention that the promises which have been made in the Reorganization Act, like special status to state of Andhra Pradesh, creation of railway zone, construction of Porvorim project, and construction of new immense help for the capital construction, all these things are being delayed. We are, once again, we are requesting the government of India to fulfill all the promises which have been made on the Reorganization Act. At the same time, we would like to tell Mr. Chandrababu Naidu also, Chief Minister of Andhra Pradesh, that is his duty, primary duty, to fulfill all these things, because they have promised all these things in their manifesto during election time, and they said very categorically, we are going to create all these things, help the state of Andhra Pradesh in all respects, but which they could not do till now. So we are requesting the government of India, as well as Chief Minister of Andhra Pradesh, Mr. Chandrababu Naidu, to carry forward all these things. Unless otherwise they fulfill all these promises, people of Andhra Pradesh will not tolerate them. This is our sincere opinion. Thank you very much. YSR Congress Party sambandhinchina MPlu, adevidhanga Visakhapatnam chendina nayakulu, mukhyanga Amarnath garu, adevidhanga Baburao garu, ee roju Dharmasri garu, adevidhanga andaru kuda niyojavarga incharjulu andaru kuda ee roju Delhi ki vachi railway mantrini kalisi railway zone gurinchi request cheyadam jarigindi. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఢిల్లీలో మన రాష్ట్రం గురించి పట్టించుకునే నాదుడే లేకుండా కరువైనారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదు, అన్యాయం జరిగింది, నిధులు ఇవ్వడం లేదు మాట్లాడుతున్నారే, కానీ ఢిల్లీకి వచ్చి మాట్లాడిన పాపాను పోవడం లేదు. ఒకవేళ ఢిల్లీకి వచ్చినా కూడా ఓటుకు నోట్ స్కామ్లో ఎలా భయపడాలో ఎలా బయటపడాలో ఈరోజు సొంత పనులు చూసుకుంటున్నారు. తప్పితే ఈరోజు రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రైల్వే జోన్ పరిస్థితి చూస్తే రైల్వే జోన్కి డబ్బులు అవసరం లేదు. ఒక హెడ్ క్వార్టర్ మనం ప్రొవైడ్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే ఈరోజు రైల్వే జోన్ పెట్టే రైల్వే మన రాష్ట్రానికి ఉద్యోగాలు కూడా అత్యధికంగా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు రైల్వేలో మన వాళ్ళు ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఈరోజు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు కొనే దృష్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పైన పెట్టడం లేదు. ముఖ్యంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ పునర్విభజన అవుతుంది అని చెప్తున్నారు. నియోజకవర్గ పునర్విభజన ఏంటి? రాష్ట్రానికి మనము ఇచ్చిన అంటే మనకు విడిపోయేటప్పుడు ఇచ్చిన పాయింట్స్లో పునర్విభజన ఒకటి, అదొకటే ఎందుకు అవుతుంది? మీరు ఈరోజు స్పెషల్ స్టేటస్ ఎందుకు చేయలేరు? ఈరోజు రైల్వే జోన్ ఎందుకు చేయలేరు? మిగతా విభజన చట్టంలో ఉండే అంశాలు మీరు ఎందుకు చేయలేరని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, 2 సంవత్సరాలు సమయం అయిపోయింది, ఇంకా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉండకూడదు. తప్పకుండా ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు, రాష్ట్రానికి ఏవైతే నిధులు రావాలో మీ మిత్రపక్షమైన బీజేపీ ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేయకుండా మీరు మీ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఈరోజు చూస్తే మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్ బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం మొట్టమొదటి పాయింట్ స్పెషల్ స్టేటస్. ఈరోజు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఎక్కడ నోరు తెరవరు. పత్రికల్లో మాత్రం ప్రకటనలు ఇస్తారు, స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది, నేను ఉత్తరం రాస్తాను. ఈ పలుమార్లు ఇది వరకు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఉత్తరం రాల్సిన అవసరం ఏముంది? ఢిల్లీలో వచ్చి కూర్చొని సాధించుకోవాల్సిన అవసరం ఈరోజు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సారథ్యంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించాలన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. బాధాకరమైనటువంటి విషయం, అక్కడి నైన్ నుంచి వీళ్ళు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అని చెప్పినటువంటి మాట తప్ప స్పష్టమైనటువంటి హామీ ఏది కూడా ఆయన ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు విభజన చట్టంలో ఏదైతే 6 నెలల కాలపరిమితిలో దీని మీద ప్రకటన చేస్తామని చెప్పి విభజన చట్టం చెప్తా ఉందో, 6 నెలలకు పోయి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈరోజు విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాల మీద కూడా ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చట్టాలు చేసినటువంటి అంశాల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రజలు
ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి దిగజారిపోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుందన్నటువంటి ఆలోచన కూడా ఈరోజు ప్రజలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రత్యేక రైల్వే జోన్ విషయం కానీ, లేకపోతే మా ఉత్తరాంధ్రకు సంబంధించి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ, మరి ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, ఏది కూడా కేంద్రం నోరు మెదపకపోవడం, దానికి సంబంధించినటువంటి ప్రెషర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే గత నెల 14 April నుంచి నేను 5 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష కూడా ఈ అంశం మీద, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాలన్నటువంటి అంశం మీద 5 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. కేంద్రం మీద, రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి దాదాపు 50,000 నుంచి 100,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైల్వే జోన్ రావడం వల్ల. కేవలం ఒక ప్రెస్ మీట్తో అనేకమైనటువంటి జోన్లు ప్రకటించినటువంటి దాఖలాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి చట్టం చేసినటువంటి అంశం మీద ఈరోజు మీరు కూడా ప్రకటన చేయండి అని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మరి అందుకని ఢిల్లీ ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం, అతి త్వరలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాం. లేనటువంటి పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగిలినటువంటి ఎంపీల సారథ్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం.